ప్రతిదీ రాజకీయం చేయాలని చూస్తే ఖచ్చితంగా ప్రజలు ఊరుకోరు. అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ప్రజలలో గనక ఆగ్రహం పెళ్ళిబుకిందంటే ఖచ్చితంగా దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది అనేది ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మూడు రాజధానుల అంశానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలను పూర్తిగా వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ ఏదో విధంగా దాన్ని ఆపేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో కొన్ని వర్గాలు, కొంతమంది ప్రజలు ఒకవేళ తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని స్వాగతించినా ఎక్కువ శాతం, మెజార్టీ శాతం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తుంది, తెలుగుదేశం పార్టీని వ్యతిరేకిస్తుంది అనడానికి ప్రస్తుతం ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత ఒక ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే కర్నూలులో జ్యుడిషియల్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించారో రాయలసీమ వాసులు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. అదే టైంలో ఉత్తరాంధ్ర ప్రజలు కూడా తమ ఎప్పటి నుంచో వెనకపాటుతనానికి గురవుతున్నాం, ఒకవేళ తమ ప్రాంతంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వచ్చి ఇక్కడ పరిపాలన అంతా మొదలైతే గనక ఉత్తరాంధ్ర పూర్తిగా అభివృద్ధి చెందుద్ది అనే ఆనందంలో వాళ్ళు ఉన్నారు. అదే టైంలో అమరావతిని అలాగే ఉంచి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని కదపకుండా అక్కడ లెజిస్లేచర్ క్యాపిటల్ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఏ ప్రాంతానికి అన్యాయం జరగకుండా 13 జిల్లాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ప్రజలు భావించడం జరిగింది. అదే టైంలో 151 స్థానాల్లో గెలుపు సాధించింది కాబట్టి వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో ఎక్కువ శాతం మెజారిటీ, ఎక్కువ శాతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. అయితే ఇదే టైంలో ఎప్పుడైతే మండలిలో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారో, అంటే కాలయాపన చేసే నిర్ణయం తీసుకునేందుకు ఒక పావులు కదిపి వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ప్రదర్శించిందో ఆ వ్యూహాత్మక ఎత్తుగడను, ఆ కుట్రలు కుతంత్రలతో కూడిన ఆ నిర్ణయాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేకపోయారు అనడానికి నిదర్శనం ఏంటి అంటే విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి ఆందోళన చేయడం, విద్యార్థి సంఘాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ముందు నిరసనలు వ్యక్తం చేయడం, విద్యార్థి సంఘాలు రోడ్డెక్కి చంద్రబాబు గారికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం. ఇప్పుడు ఇదే తాజాగా చర్చనీయాంశం అవుతుంది. ఎప్పుడైతే మూడు రాజధానుల అంశానికి సంబంధించిన బిల్లును తెలుగుదేశం పార్టీ తనకున్న మెజార్టీతో అలాగే మండలిలో విచక్షణాధికారాలు ఉపయోగించి సెలెక్ట్ కమిటీకి పంపించారో ఆ ప్రక్రియను నిరసిస్తూ కర్నూలులో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశాయి. అలాగే కర్నూలును జగన్ న్యాయ రాజధానిగా ప్రకటించిన పరిస్థితుల్లో దాన్ని యాక్సెప్ట్ చేసి సంతోషపడుతున్న సందర్భంలో ఎందుకు ఆ మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించి అడ్డు తగులుతున్నారు చంద్రబాబు అనే దాని మీద కర్నూలులో విద్యార్థి సంఘాలు సైతం రోడ్డెక్కాయి. అయితే గురువారం ఈ విద్యార్థి సంఘాలన్నీ కలిసి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కూడా ముట్టడించడం జరిగింది. ఆఫీస్ బయట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో కూడా నిర్వహించారు. అయితే అక్కడ పోలీసులు వచ్చి ఇమీడియట్గా వాళ్ళని అడ్డుకోవడంతో పరిస్థితి కాస్తంత సద్దుమణిగిందని చెప్పాలి. లేదంటే భారీ ఉద్రిక్తత పరిస్థితులే చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. టీడీపీ ఆఫీస్ మీద కూడా వాళ్ళు దాడి చేసేందుకు సిద్ధపడ్డ టైంలో పోలీసులు రావడంతో పరిస్థితి అక్కడ శాంతించిందని చెప్పాలి. లేదంటే తీవ్రంగానే పరిస్థితి ఏర్పాటై ఉండేది. మొత్తం మీద చంద్రబాబు గారు ఈ వికేంద్రీకరణని ఎందుకు అడ్డుకుంటున్నారు అనేదే వాళ్ళ ప్రశ్న. రాయలసీమ, ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు అంటూ విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున నినాదాలు చేసి అక్కడ చంద్రబాబు గారి దిష్టి బొమ్మలను కూడా దగ్ధం చేసి తమ ఉద్యమం ఎంతటితో ఆగదు, త్వరలో టీడీపీ నేతల ఇల్లును కూడా ముట్టడించి తమ నిరసనను తెలియజేస్తామని చెప్పి చెప్పడం విద్యార్థి సంఘాలు ఇప్పుడు ఒక ఆందోళనను రేకెత్తిస్తున్న అంశమే. అయితే విద్యార్థి సంఘాలు ఏదో కర్నూలులో చేశారు, ఎక్కడ మూలలు చేశారు అనుకుంటే కుదరదు. వాళ్ళు ఇచ్చిన పిలుపు ఏంటంటే యావత్ రాష్ట్రంలోని విద్యార్థి సంఘాలంతా ఏకమై ఐక్యతతో తమ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా చంద్రబాబు గారి నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామే అనేది ఇప్పుడు విద్యార్థి సంఘాల నుంచి వినిపిస్తున్న మాట. మొత్తానికి ఒక వ్యతిరేకత అయితే స్టార్ట్ అయింది ప్రజల నుంచి చంద్రబాబు గారు తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు మండలిలో ఏదైతే ఒక తీర్మానం చేశారో, మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపించిన తర్వాత దాన్ని అయితే తిరస్కరించాలి, లేదంటే దాని మీద చర్చ జరపాలి, లేదంటే దాన్ని ఆమోదించాలి, ఇవేమీ కాకుండా సెలెక్ట్ కమిటీకి పంపడం అనేది ఒక రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా జరిగింది అనేది ప్రస్తుతం ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుతుంది. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టులోకి తెచ్చేసింది
వన్లైన్ యాప్, పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.